హలో వీర్స్, మీరు చూస్తున్నారు చిన్నిటెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ మీరు వాట్సాప్లోని మీ లవర్తో చాటింగ్ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో, సో లేదంటే ఎవరికైనా తెలిసిపోద్దేమోనని చాలా భయం భయంగా వాట్సాప్లో చాట్ చేస్తుంటారు. సో వాళ్ళ కోసం ఈ ట్రిక్ అన్నమాట. సో మీరు బస్సులో వెళ్తున్నప్పుడు మీ యొక్క లవర్తో చాట్ చేస్తున్నారనుకోండి, మీ పక్కన ఎవరైనా సరే ఉన్నట్టయితే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. సో మీ ఆఫీస్లోనే ఎవరైనా సరే మీ పక్కన ఉన్నట్టయితే మీరు చాట్ చేసుకోలేరు. సో వాళ్ళ కోసం ఈ ట్రిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మీరు వాట్సాప్లో చాట్ చేయండి, పక్క వాళ్ళకి మాత్రం మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. సో అంత మంచి యాప్ అనేది మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఆ యాప్ ఏదో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి వీడియోస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యాప్ నేమ్ వచ్చేసి హైడ్ చాట్ నేమ్. సో ఈ యాప్ అనేది మన గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉండదు. సో నేను వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్టయితే, సో ఈ యొక్క యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇలా స్క్రాల్ చేసి కంటిన్యూ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ గమనించినట్టయితే మీకు ఒక సింబల్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు అదేటో చూద్దాము. మీరు మీ వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ నేము డీపీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేమ్ వచ్చేసి మై, ఇక్కడ డీపీ కూడా కనిపిస్తుంది. ఈ రెండు కనిపించకూడదంటే ఈ యొక్క ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద సింపుల్గా ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి డీపీ నేమ్ కూడా కనిపించలేదు. ఇప్పుడు నేను ఎవరిదైనా సరే, సో నేను ఇప్పుడు ఎవరికి కూడా భయపడకుండా డైరెక్ట్గా మెసేజ్ చేసుకోవచ్చు. సో మీరు మీ లవర్తో చాట్ చేస్తున్నట్లయితే మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో ఇక్కడ తెలియకుండా ఈ డీపీ నేమ్ కూడా హైడ్ అయిపోవడం జరిగింది. సో ఎవరికి కూడా తెలియదు మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో. ఎక్కడున్నా సరే మీరు చాలా ధైర్యంగా చాట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇందులో కస్టమైజ్. సో ఇక్కడ కస్టమైజ్ ఏంటంటే ఫేక్ నేమ్. సో మీరు ఒక ఫేక్ నేమ్ ఇవ్వచ్చు. సో మీ లవర్ పేరు ఒక నేమ్ ఉంటే మీరు ఇంకో నేమ్ ఇవ్వచ్చు. సో నేను ఒక నేమ్ ఇచ్చాను, చిన్నిటెక్. ఇక్కడ సేవ్ చేశాను, అంతే. ఇక్కడ ఈ సైజ్ అనేది చేంజ్ చేయొద్దు, అలాగే ఉంచండి. ఇక్కడ చేంజ్ ది ఐకాన్. సో మీరు, సో ఇక్కడ డీపీ ఏం కావాలని అడుగుతుంది. సో మీరు ఇక్కడ యాడ్ ఇమేజ్ క్లిక్ చేసి కెమెరా గ్యాలరీ అడుగుతుంది, గ్యాలరీలోకి వెళ్ళి మీరు డీపీని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్ ఆన్లైన్ స్టేటస్, మనకి టైపింగ్ అయితే టైపింగ్ కనిపిస్తుంది, ఆన్లైన్ అయితే ఆన్లైన్ కనిపిస్తుంది. సో దానికోసం మీరు ఏదైనా సరే క్లిక్ చేసుకోవచ్చు. నేను టైపింగ్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసినట్టయితే పైన ఇవ్వడం జరిగింది, చిన్నిటెక్ టైపింగ్ అని. సో ఇక్కడ డీపీ పెట్టలేదు కదా, డీపీ ఇవ్వలేదు. సో నేను ఇప్పుడు చాట్ చేస్తున్నాను. సో ఇక్కడ మై, ఇక్కడ డీపీ కూడా ఉన్నది. సో దీన్ని హైడ్ చేసేయాలంటే చూడండి, ఇక్కడ చిన్నిటెక్ టైపింగ్ అని చెప్పి వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అమేజింగ్గా ఫీల్ అవుతారు. సో అలాగే మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో అవతల వ్యక్తికి తెలియకుండా మీరు చాట్ చేసుకోవచ్చు. సో అంత బెస్ట్ యాప్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.